నేను ఇంటర్వ్యూ సెషన్ అప్పుడు మీ కాల్ విన్నప్పుడు నాకు ఒక చక్కగా అనిపించింది, మీరు శైలజ గారిని అమ్ము అని చక్కగా పిలుచుకుంటున్నారు, మిమ్మల్ని చిన్నపిల్ల వాళ్ళుగా చూసుకుంటారు అమ్మగారు అట్లా శైలజ గారు. మా ఇద్దరు మంచి చెప్పాను కదా, మాకు ఇద్దరికి వర్క్ లేని పీరియడ్లో ఒక మంచి ఒక 6 ఇయర్స్ అండి, అది 7.5 ఇయర్స్. 7.5 ఇయర్స్. కానీ నిజంగా అర్థం చేసుకోవటం అనేది గొప్ప విషయం అండి. పీరియడ్ ఆఫ్ టైం నాకు ఒక పీరియడ్ బిగినింగ్ ఆఫ్ ది మ్యారిటల్ లైఫ్లో చాలా భయం వేసింది అండి. ఎందుకంటే తను ఒక మంచి కంఫర్టబుల్ పెడెస్ట్రల్ నుంచి వచ్చిన అమ్మాయి. ఓకే, నేను పుట్టి పెరిగిందంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోనే, ఇదేంట్రా ఇలాగైపోయింది అనేది ఒక చాలా లోపల బాగా మదన పడుతూ ఉండేవాడిని. అయితే అది తెలుసో తెలియకుండా తను కూడా అర్థం చేసుకుని దట్ ఈస్ హౌ బోత్ ది బాండేజ్ పెరిగింది మా మధ్యన. ఓకే, అండ్ వీఆర్ మోర్ లైక్ వండర్ఫుల్ ఫ్రెండ్స్ మోర్ దెన్ హస్బెండ్ అండ్ వైఫ్. సో దట్ రియలీ ఈస్ ది థింగ్ అనమాట. ఒక మాట్లాడే విధం కానీ ఎక్స్ప్రెస్ చేసుకునే మనసులో ఏమీ దాచుకోం. ఓకే, దెర్ ఇస్ నథింగ్. నాకు పెళ్ళైన కొత్తలోనే తనతో చెప్పాను, బేసిక్లీ ఆడవాళ్ళ క్యారెక్టరిస్టిక్ ఏంటంటేను వాళ్ళు మనసులో పెట్టుకుంటారు బయట చెప్పరు, నాకు అవన్నీ వద్దన్నాను. ఓకే, నచ్చింది నచ్చలేదు, నచ్చలేదు అంటే ఎందుకు అలా ప్రవర్తించానో నేను చెప్తా. అది ఇఫ్ యూ ఫీల్ దట్ ఇట్ ఇస్ కంఫర్టబుల్ కరెక్ట్ వదిలేసేయండి, లేదు స్టిల్ నాట్ హ్యాపీ అంటే మళ్ళీ అలాంటివి చేయడానికి నేను ప్రయత్నించాను. రిపీట్ చేయండి. ఏం రిపీట్, నా దీంట్లో ఉన్నది నాలో ఉన్న పెద్ద మైనస్ అని చెప్పుకోవాలంటేనండి, నాకు నలుగురితో పరిచయం, నలుగురితోని కలవాలి, నలుగురితో టైం స్పెండ్ చేయాలన్నది నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. ఓకే, సో దాంట్లో ఏంటంటే షూటింగ్ లేట్ అయినా కూడా నేను వాళ్ళతో కలవడాలు, మళ్ళీ వెళ్ళడాలు, మళ్ళీ మార్నింగ్ షూటింగ్కి వెళ్ళడం. ఓకే, ఇది అంత తప్పించి అది ఒక్కటే చెప్తుంది, ఆరోగ్యం చూసుకోండి అని, అంత తప్పించి ఇంకేమీ లేదు అసలు. అంతే కానీ ఫస్ట్లో బిగినింగ్లో ఏమన్నా చెప్పారండి అంటే అది అదొక్కటే ఆ హ్యాబిట్ మానేస్తే బాగుంటుంది కదా? లేదు లేదు, ఎప్పుడు రిస్ట్రిక్షన్ లేదు, ఇప్పటికీ ఒక్కటే కానీ లిమిటెడ్గా తీసుకోండి. అది కూడా లేదు, తనకి తెలుసు, నేను అదే అదే తనకు కూడా తెలుసు. తను ఏమంటుందంటేనండి, మనిషి వెన్ ఒక మనిషి అట్ ద యంగర్ ఏజ్లో ఉన్నప్పుడు ఈ సిస్టమ్ ఈ బాడీ విల్ బి ఏబుల్ టు టేక్ ఎనీ అమౌంట్ ఆఫ్ అబ్యూస్, ఎనీ అమౌంట్ ఆఫ్ స్ట్రెయిన్. బట్ ఇవన్నీ ఏంటంటే రానున్న కాలంలో ఒకటి 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 ఇట్ విల్ లీడ్ టు ది మైనసెస్ అని. సో దాన్ని ఇప్పటి నుంచి మనం క్రమశిక్షణగా పెట్టుకుంటే లేటర్ ఆన్ ఇట్ ఎల్డర్ ఏజ్ ఇట్ విల్ బీ కంఫర్టబుల్ అని, అంతే తప్పించి ఇంకేమీ లేదు. అంతే మనకి యంగర్ డేస్లో ఉన్న ఎనర్జీ రానున్న కాలంలో అంత ఉండదండి, ఉండదు, తగ్గుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్. సో షీ సేస్ దట్ యూ స్టోర్ దట్ ఎనర్జీ. ఓకే, అప్పుడు మనం అది స్టోర్ చేసుకోగలిగితే ఎల్డర్ ఏజ్లో ఉన్నప్పుడు అది మనకి వర్కౌట్ అవుతుంది అని, అంతే. విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్.